మనం చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ బీజ గణితం మొత్తానికి కూడా హార్ట్ వెన్నెముక లాంటిది ఇది రాంది బీజ గణితం ఎక్కడ కష్టమైందంటే పిల్లలకి ఈ కాన్సెప్ట్ తెలియకనే కష్టమైంది మనం ముందు ఈ కాన్సెప్ట్ కొంచెం నిదానంగా డీటెయిల్డ్గా నేర్చుకుందాం చాలా ఇంపార్టెంట్ ఏంటి అది సజాతీయ మరియు విజాతీయ పదాలు చాలా ఇంపార్టెంట్ సజాతీయ పదాలు మరియు విజాతీయ పదాలు ఈ కాన్సెప్ట్ కింద మీరు బలంగా నేర్చుకుంటే ఆల్జిబ్రా బీజ గణితంలో మీకు తిరిగి ఉండదు విల్ బి ద టాప్ విల్ బి ద కింగ్ ఆఫ్ ఆల్జిబ్రా ఇదే ఈ ఒక్క కాన్సెప్ట్ బాగా నేర్చుకోవాలి ప్రతి చోట స్ట్రక్ అవుతుంది ఈ ఒక్క కాన్సెప్ట్ ఏవి సజాతీయ పదాలు ఏవి విజాతీయ పదాలు బాగా గుర్తుపెట్టుకుందాం ఈ సజాతీయ పదాలు విజాతీయ పదాలలో ప్రధాన భూమిక పోషించేవి బీజాంకాలు బీజాలు లేదా బీజాంశాలు ప్రధానమైన భూమిక పోషిస్తాయి బీజాలు బీజాంశాలు అంటే ఎక్స్లు వైలు జెడ్లు ఇవే కదా ఆల్జిబ్రా బాగుంది ఏం ప్రధానమైన భూమిక పోషిస్తాయి అన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి సపోజ్ సెవెన్ ఎక్స్ అని ఉంది సెవెన్ ఎక్స్ అలానే ఎయిట్ ఎక్స్ అని ఉంది సెవెన్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ బాగా అబ్జర్వ్ చేయండి నెంబర్లతో మనకొద్దు సంఖ్యా గుణకాలు మనకు వద్దు బీజీయ గుణకము కావాలి బీజీయ గుణకం అంటే ఏది బీజాలలో ఉండేది బీజీయ గుణకము మరి ఇక్కడ ఏదండి బీజీయ గుణకము ఇక్కడేమో ఎక్స్ ఇక్కడ కూడా ఎక్సే రెండు చోట్ల సేమ్ డిటో టు డిటో ఈ నెంబర్లు ఏదున్నా మనకు అనవసరం వీటితో మనకు పని లేదు ఓన్లీ బీజాంశాలు లేదా బీజాంకాలను మాత్రమే చూడండి ఒకే రకమైన చరరాశులను కలిగినటువంటి పదాలను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఒకే రకమైన చరరాశులను కలిగినటువంటి పదాలను సజాతీయ పదాలు అంటారు ఒకే రకమైన అండర్లైన్ ఒకే రకంగా ఉండాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏది ఉంటే అది అదే ఉండాలి అక్కడ అంతేగాని వేరేది ఉంటే ఒప్పుకోను అలా ఉంటే వాటిని సజాతీయ పదాలు ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ ఉండాలి నేను ఇంకొక చిన్న మన భాషతో మాట్లాడుకుంటే తోకలు వీటిని నేను తోకలు అంటుంటాను జనరల్గా ఎక్స్ వైలు జెడ్లు ఇది మొత్తం సంఖ్యలో ఈ తోకనే మనకు ఇంపార్టెంటు ఈ ఈ తోకలే మనకు ఇంపార్టెంటు ఈ నెంబర్లతో మనకు పని లేదు అలాంటి వాటిని మనం ఏమంటామయ్యా అంటే సజాతీయ మరియు విజాతీయ పదాలు వేరువేరుగుంటే విజాతీయులు సేమ్ ఉంటే స వేరువేరుగుంటే వి సజాతీయ పదాలు విజాతీయ పదాలు వేరు చరరాశులను కలిగి ఉంటే విజాతీయ పదాలు ఒకే రకమైన చరరాశులను కలిగి ఉంటే అజాతీయ పదాలు ఈ చరరాశులకు కూడా ఒకే ఘాతాంకాన్ని కలిగి ఉండాలి ఘాతాంకాలు కూడా చరరాశులు సమానం అవ్వాలి ఏ చరరాశి ఘాతాంకం దాని ఘాతాంకానికే సమానం అవ్వాలి మన భాషలోకి వద్దాం ఘాతాంకం అంటే అబ్బో గుర్తుపెట్టుకోలేం కిరీటము ఇక్కడ ఒక చోట కు కిరీటం ఉందనుకోండి రెండో పదంలో కూడా ఎక్స్కే ఉండాలి ఇక్కడ ఎక్స్ కిరీటం మూడైందనుకోండి రెండో దాంట్లో కూడా ఎక్స్కే కిరీటం మూడు అవ్వాలి సపోజ్ చూడండి ఒకటి ఎగ్జాంపుల్ రాద్దాం సపోజ్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై ఫైవ్ ఎక్స్ స్క్వేర్ వై సేమ్ సరిపోయింది ఇక్కడ ఎక్స్కు ఇక్కడ ఏం చూస్తే మీ కిరీటం ఎక్కడుంది ఎక్స్కు ఉంది ఇక్కడ కూడా ఎక్కడ ఉంది ఎక్స్కే ఉంది రైట్ సజాతీయ పదాలు సజాతీయ పదాలు అరేరే రే మీరు ఇలా చెప్పారు కదా అని సపోజ్ ఇలా ఉందనుకుందాం త్రీ ఎక్స్ స్క్వేర్ వై ఫైవ్ ఎక్స్ వై స్క్వేర్ అమ్మా ఇక్కడ కిరీటం దేనికి ఉందండి కిరీటాలు చూడండి ఇక్కడ దేనికి ఉంది ఎక్స్ కుంది మరి ఇక్కడ దేనికి ఉంది వై కుంది మరి రెండింటి సమానం అవుతాయి ఇక్కడ ఎక్స్ రాజు కింగ్ ఇక్కడ వై రాజు కిరీటం ఉంది కాబట్టి ఈ రెండు ఒకే అవుతాయా ఆ రెండు రాజ్యాలు ఒకటే అవుతాయా ఇక్కడ ఈ రాజ్యానికి కింగ్ ఎక్స్ ఇక్కడ ఈ రాజ్యానికి కింగ్ వై ఎందుకంటే కిరీటం ఉంది కాబట్టి మరి రెండు సేమ్ ఎట్ అవుతాయి సేమ్ కావు ఈ రెండు రాజ్యాలు వేరు ఆటోమేటిక్గా వీటిని విజాతీయ పదాలు ఇంగ్లీష్లో లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ అంటారు ఇవి లైక్ ఇవి అన్లైక్ బాగా గుర్తుపెట్టుకోవాలి సజాతీయ పదాలు విజాతీయ పదాలు ఒకే చరరాశిని కలిగి ఉండాలి ఆ చరరాశులు కూడా వేటి ఘాతాంకం వాటికి సమానం అవ్వాలి ఎక్స్ గాతాంకం ఎక్స్ గాతాంకానికే సమానం అవ్వాలి వై గాతాంకం వై గాతాంకం ఎక్స్ మీద ఏ కిరీటం అంటే ఇక్కడ కూడా ఎక్స్ అదే కిరీటం ఉండాలి వై మీద ఏ కిరీటం ఉంటే అదే ఉండాలి సపోజ్ ఇంకోటి రాద్దాం ఇంకోటి రాద్దాం ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇరవై ముప్పై చెప్పండి మిమ్మల్ని వదలని ఇప్పుడు మైనస్ ఫైవ్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ ఉంది అనుకుందాం టెన్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ఉంది అనుకుందాం ఇక్కడ చూడండి మీరు ఘాతాంకాలు చూడండి ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఎక్స్ పైన ఏముందండి మూడు వై పైన ఏముందండి రెండు ఇక్కడ రెండు సార్ రెండు మూడు మూడు రెండు కదా సార్ అడ్జస్ట్ అయిపోండి సార్ అమ్మా అట్ అడ్జస్ట్ అవ్వడానికి కుదరదు ఇక్కడ ఎక్స్ పైన మూడు ఉంది ఎక్స్ యొక్క కిరీటం మూడు ఇక్కడ కూడా ఎక్స్ పైనే మూడు ఉండాలి ఉందా ఎక్స్ పైన రెండు ఉంది కొట్టి అవతల పడి నాకు అనవసరం ఇది విజాతీయ పదాలు విజాతీయ పదాలు అయిపోయింది ఇంక ఒక్కడ చాలు ఒక్కడ చాలు ఏది సమానంగా లేకపోయినా విజాతీయ పదాలు అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయాలి కొంచెం చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇంకో రెండు ఎగ్జాంపుల్స్ చెప్పుకొని చెప్పుకుందాం సపోజ్ చూడండి సపోజింగ్ ఎయిట్ ఏ స్క్వేర్ బీ క్యూబ్ సి పవర్ ఫోర్ మైనస్ టూ ఏ స్క్వేర్ క్యూబ్ సి పవర్ ఫైవ్ ఇక్కడికి అబ్జర్వ్ చేస్తాం సేమ్ చూడండి మళ్ళా ఏమేమి వచ్చినాయో చెప్పండి పైన కిరీటాలు ఇక్కడ రెండు అబ్బా ఇక్కడ కూడా రెండు అబ్బా హ్యాపీ ఏ పైన రెండు ఉంది ఏనే ఉంది పైన రెండు ఉంది ఏనే ఉంది పైన రెండు ఉంది సార్ అబ్బా చూద్దాం బి ఉంది త్రీ ఉంది అబ్బా ఇంకా సూపర్ అబ్బాబ్బా భలే హ్యాపీ మనం ఇదేదో సజాతీయ పదాలు ఆ సి చూడండి పవర్ లో ఫోర్ ఉంది అక్కడ ఫైవ్ ఉంది ఏం సార్ రెండు సమానమైనాయి కదా ఇది అడ్జస్ట్ అవ్వచ్చు కదా అడ్జస్ట్ అయ్యేదాన్ని మ్యాథమెటిక్స్ అన్నారు ఇది ఎక్కడ అడ్జస్ట్ అవ్వదు ఖచ్చితంగా ఖచ్చితత్వం ఉండాలి గణిత శాస్త్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఖచ్చితత్వము ఇక్కడ రెండు ఏ పైన రెండు ఉంటే ఇక్కడ ఏ పైన రెండు హ్యాపీ బి పైన మూడు ఉంటే బి పైన మూడు హ్యాపీ కానీ ఇక్కడ సి పైన నాలుగు ఉంది ఇక్కడ ఐదు ఉంది కొటే విజాతీయ పదాలు అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు విజాతీయ పదాలు అది ఏ చరరాశి యొక్క ఘాతాంకము ఆ చరరాశి ఘాతాంకానికే సమానం అవ్వాలి అర్థమవుతుందా ఇక్కడ ఏ యొక్క ఘాతాంకం రెండు ఏ యొక్క ఘాతాంకం రెండు బి యొక్క ఘాతాంకం మూడు బి యొక్క ఘాతాంకం మూడు సి నాలుగు కాలేదే మరి ఇక్కడ కూడా చూడండి ఎక్స్ ఘాతాంకం మూడు ఉంది కదా సార్ అమ్మా ఎక్స్ ఘాతాంకం ఎక్స్ ఘాతాంకానికే సమానం అవ్వాలి వై ఘాతాంకం వైఘాతాంకానికే సమానం అవ్వాలి అలా ఉంటేనే వాటిని సజాతీయ పదాలు అంటారు ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ కొంచెం కష్టమైన దానిలోకి వెళ్తున్నాను నేను జాగ్రత్తగా వినాలి ఇది చాలా జాగ్రత్త నాకొక చోట ఒక ఎక్కం ఇలా తగిలింది ఏం తగిలింది రెండు ఎంత మీకు అందరికి వచ్చు ఎంతండి రెండు మూళ్ళు ఆరు మరి మూడు రెండు ఎంత అక్కడ కూడా ఏం రాస్తామండి ఆరు సో రెండు ఇంటూ మూడు రాసినా మూడు ఇంటూ రెండు రాసినా ఇబ్బంది లేదు అలానే మనం సజాతీయ పదాలు రాసేటప్పుడు సపోజ్ ఎక్స్ వై ఉంది ఇంకో చోట వైఎక్స్ ఉంది బాగా చూడండి ఒక చోట ఎక్స్ వై ఇచ్చారు ఇంకో చోట వైఎక్స్ ఇచ్చారు ఇక్కడ నేను ఇందరిక నుంచి అదే చెప్తున్నా ఒకే చరరాశి ఉండాలి ఘాతాలు సమానం దేని ఘాతం దానికి సమానం అవ్వాలి చూద్దాం చెక్ చేద్దాం మన రూల్ చెక్ చేద్దాం రూల్ ప్రకారం వెళ్దాం ఒకే చర్రాసి ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది ఓకే ఇక్కడ ఉంది ఇక్కడ వై ఉంది ఓకే ఇప్పుడు ఘాతాలకు వెళ్ళండి ఇక్కడ ఎక్స్ పైన ఏం లేదంటే అంటున్నట్టు వన్ ఇక్కడ కూడా ఎక్స్ పైన వన్ సూపర్ సరిపోయింది ఇక్కడ వై పైన వన్ ఇక్కడ కూడా వన్ సరిపోయింది ఇప్పుడు ఈ రెండు సజాతీయ పదాలు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎక్స్ ముందు రాసి తర్వాత వై రాయచ్చు వై ముందు రాసి తర్వాత ఎక్స్ రాయొచ్చు ఇబ్బంది లేదు ఎక్సే ముందు రావాలి వైఏ ముందు రావాలి ఏనే ఫస్ట్ రావాలి బీనే సెకండ్ రావాలి నథింగ్ వర్రీ ఉందా లేదా ఉంటే దాని ఘాతాంకం సమానంగా ఉందా లేదా అంతే అండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఇదే చరరాశి ఇక్కడ ఉన్న చరరాసే ఇక్కడ ఉందా లేదా ఉంటే అదే ఘాతాంకం అదే కిరీటాన్ని కలిగి ఉందా లేదా ఉంటే సజాతీయం లేదు విజాతీయం ఎగ్జాంపుల్ చూద్దామా చూద్దాం బాగా వినాలి మీరు జాగ్రత్త జాగ్రత్త మీరే నాకు ఆన్సర్ చేయాలి నేను చేయట్లేదు మీరే చేస్తున్నారు సపోజ్ చూడండి త్రీ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇంకో చోట ఫైవ్ బి స్క్వేర్ సి ఏ స్క్వేర్ ఇలా ఇచ్చారు మొదటి పరిశీలన ఇక్కడ ఏవైతే చరరాశులు ఉన్నాయో చరరాసులు స్థిరరాశులు కాదు చరరాశులు ఇక్కడ కూడా అవే ఉండాలి ఉన్నాయా లేవా చెక్ చేద్దాం ఇక్కడ ఏ ఉంది అధ్యక్ష ఇది ఇక్కడ కూడా ఏ ఉంది ఏ సరిపోయింది ఇక్కడ బి ఉంది అధ్యక్ష ఇది ఇక్కడ కూడా బి ఉంది అబ్బా సూపర్ ఏకి ఏ సరిపోయింది బికి బి సరిపోయింది ఇదో సికి సి కూడా సరిపోయింది అమ్మాయ ఇక్కడ ఉన్న చరరాశులన్నీ ఇక్కడ ఉన్నాయి మొదటి రూల్ ఓకే రెండో రూల్ దేని కిరీటం దానికే సమానం అవ్వాలి మ్యాథమెటిక్స్ అయితే దేని ఘాతాంకం దానికే సమానం అవ్వాలి అలా అయితేనే సజాతీయ పదాలు దేని ఘాతాంకం దానికే దేని కిరీటం దానికే చెక్ చేయండి ఏ కిరీటం ఎంత రెండు ఇదో ఇక్కడ రెండు సరిపోయింది కానీ ఏ కిరీటం ఏకి సరిపోయింది బి కిరీటం ఎంత రెండు ఇదిగో బి కిరీటం బికి సరిపోయింది కిరీటం ఎంత ఏం లేదంటే ఒకటి ఇక్కడ కూడా ఒకటి 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 సరిపోయింది సరిపోయినాయి ఇంకేముంది మనకు సమస్య ఏముంది అవే చరరాశులు ఉన్నాయి ఆ చరరాశి ఆఘాతాంకాన్నే కలిగి ఉంది ఇప్పుడు ఏ ఉంది ఇక్కడ కూడా ఏ ఉంది ఇక్కడ ఏ పైన రెండు ఇక్కడ కూడా ఏ పైన రెండు ఉంది బి ఉంది బి ఉంది బి పైన రెండు బి పై రెండు ఉంది సి ఉంది సి ఉంది ఇక్కడ వన్ ఉంటే ఇక్కడ వన్ ఏది ముందు రావాలి ఏది వెనక రావాలి అనే దానికి రూల్ లేదు గుర్తుపెట్టుకోండి ముందు వెనక ఎలాగైనా రావచ్చు కుడియడం అయితే పొరపాటు లేదో అటు ఇటు వచ్చినా ఇబ్బంది లేదు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఏ బి రావచ్చు బిఏ రావచ్చు ఇవి రెండు సజాతీయ పదాలు సజాతీయ పదాలు ఇంకా రాస్తా ఇంకా మీకు అర్థమయ్యే వరకు వదిలే సమస్య లేదు ఒక టాపిక్ని మీకు అర్థమయ్యే వరకు వదలను ఇప్పుడు ఇది చెప్పండి సెవెన్ ఏ బీ స్క్వేర్ సి స్క్వేర్ బాగా కన్ఫ్యూజ్ చేస్తాడు దీని మీద కింద వాటిలో సజాతీయ పదాలేవి ఫస్ట్లో మనదే సెకండ్ ఎక్సైజ్ సెవెంత్ క్లాస్ చెక్ చేసుకుని కావాలండి సెవెన్ ఏ బీ స్క్వేర్ సి స్క్వేర్ సపోజ్ ఎయిట్ ఏ స్క్వేర్ సి స్క్వేర్ బి స్క్వేర్ ఇప్పుడు చూడండి ఫస్ట్ రూల్ అవే చరరాశులు కలిగి ఉండాలి చెక్ చేద్దాం నాన్న నిదానంగా రెండే రూల్స్ అవే చరరాశులు ఆ చరరాశికి ఆ ఘాతాంకమే ఉండాలి ఈ రెండు రూల్స్ ఫాలో అవ్వండి అదే చరరాశి ఆ చరరాశికి అదే ఘాతాంకం చరరాశులు ఏ ఉంది ఏ ఉంది అయినా బ్రహ్మాండం బి ఉంది బి ఉందినైనా సూపర్ సి ఉంది సారీ బి ఇక్కడ కదా బి ఉంది బి ఉందండి సూపర్ సి ఉంది సి ఉంది ఎక్సలెంట్ బాగుంది అవే చర్రాసులు రిపీట్ అయినాయి మరి ఘాతాంకాలు సమానమైనాయా ఏ లో ఇక్కడ ఒకటి ఉంది ఈ ఒకటి రెండు అయిపోయింది అయ్యయ్యో మనం సెకండ్ రూల్ ఫెయిల్డ్ ఒకే గాతాంకం లేదు అయిపోయింది మిగతా వాడి గురించి చూడాల్సిన పని లేదు విజాతీయ పదాలు విజాతీయ పదాలు ఎంత ఈజీ కాన్సెప్ట్ చెప్పండి ఇంకో రెండు చేద్దాం ఇంకో రెండు మీరు మంచి అవగాహన రావాలి కనీసం పది ఎగ్జాంపుల్స్ చెప్తా నాకు ఏమి ఇబ్బంది లేదు మీకు బాగా అర్థం అవ్వాలి బాగా అర్థమవ్వాలి ఇప్పుడు నేను చిన్న చిన్నవి రాస్తాను ఇప్పుడు పెద్ద పెద్దవి రాసే కదా చిన్న చిన్నవి రాద్దాం చెప్పండి నాన్న ఏ బి స్క్వేర్ ఉంది బిఏ స్క్వేర్ ఉంది మీరు చక్కని చెప్పేసేయాలి ఇవి సజాతీయ పదాలా విజాతీయ పదాలా నేను రెండు రూల్స్ చెప్పా గో ఫర్ ద రూల్స్ ఒకే చరరాశి ఏ ఉంది ఏ ఉంది ఎక్సలెంట్ బి ఉంది బి ఉంది సూపర్ అదే చరరాశికి అదే ఘాతాంకం ఉండాలి ఇక్కడ ఏ పవర్లో వన్ ఉంది కానీ ఇక్కడ టూ ఉంది అయిపోయింది ఫినిషింగ్ అని ఉంది రెండో దాన్ని చూడాల్సిన పల్లె బి కదా మనకు అనవసరం వెంటనే ఏం రాస్తాం విజాతీయ పదాలు వెంటనే రాస్తాం విజాతీయ పదాలు ఇంకా అవసరం లేదు ఒక్కటి మ్యాచ్ చాలు ఒకటి మ్యాచ్ అవ్వకపోయినా విజాతీయ పదాలే ఇప్పుడు ఒకటి జాగ్రత్తగా రాస్తున్నాను చాలా జాగ్రత్తగా చూడండి చాలా జాగ్రత్తగా చూడాలి ఎయిట్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ క్యూబ్ మైనస్ ఫైవ్ వై స్క్వేర్ జెడ్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఇవి సజాతీయ పదాలా విజాతీయ పదాలా మీరే చెప్పాలి నేను చెప్పట్లేదు మీరే చెప్పాలి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్ చెప్పేసారి మీరు నాకు తెలుసు మీకు వచ్చు వాళ్ళు నేర్చేసుకున్నారు వచ్చు మీకు చేద్దామా నేను కూడా ఒక్కసారి చెప్తాను చూడండి ఒక్కసారి మొదటి నియమం ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్ ఇది దీని తర్వాత నేను ఈ కాన్సెప్ట్ క్లోజ్ చేయబోతున్నా సజాతీయ పదాలు విజాతీయ పదాలు రైట్ మొదటి ఉదాహరణ మొదటి రూల్ మొదటి నియమము ఏంటిదండి అవే చరరాశులు ఉండాలి అవే ఉండాలి ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు తగ్గకూడదు ఇక్కడ ఎక్స్ ఉంది ఇదో ఇక్కడ ఎక్స్ ఉంది బాగుంది సూపర్ ఇక్కడ వై ఉంది ఇక్కడ కూడా ఇదో వై ఉంది ఎక్సలెంట్ సూపర్ ఇక్కడ జెడ్ ఉంది ఇదో ఇక్కడ కూడా ఉందా లేదా అవే చరరాశులు ఉన్నాయా లేవా ఒక్కటి లేకపోయినా ఎత్తి అవతల పడే విజాతీయ పదాలు విజాతీయ పదాలు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు గుణ పైన ఘాతాంకాలు చూడండి ఇక్కడ రెండు ఉంది ఎక్స్ పైన రెండు ఎక్స్ పైన చూడండి పక్క ఇది దిగు ఎక్స్ ఆ రెండు సరిపోయింది వై పైన చూడండి ఇక్కడ వై పైన రెండు ఉంది ఇక్కడ కూడా వై పైన రెండే ఉంది వెరీ గుడ్ సూపర్ జెడ్ పైన చూడండి ఇక్కడ జెడ్ పైన మూడు ఉంది ఇక్కడ కూడా మూడే ఉంది సూపర్ అయిపోయింది అవే చరరాశులు అవే ఘాతాంకాలు ఫినిష్ అయిపోయింది సజాతీయాలు ఎనీ డౌట్స్ ఫినిష్ ఇవి సజాతీయ పదాలు విజాతీయ పదాలు ఫైనల్ గా ఒక్కసారి టచ్ అప్ ఇస్తున్నా బాగా వినండి ఫైనల్ టచ్ అప్ అవే చరరాశులు కలిగి ఉండాలి ఆ చరరాశికి అదే ఘాతాంకం కలిగి ఉండాలి రెండు రూల్సే ఫస్ట్ రూల్ నెంబర్ వన్ ఏంటివి అవే చరరాశులు ఇక్కడ ఏ పదంలో అవే ఉన్నాయో ఇవి కూడా అవే ఉండాలి ఆ చరరాశికి అదే ఘాతాంకం కూడా ఉండాలి అలా ఉంటేనే వాటిని ఏమంటారయ్యా అంటే సజాతీయ పదాలు లేకపోతే విజాతీయ పదాలు ఒక్కసారి ఒక ఐదు ఎగ్జాంపుల్స్ చకచక చక చక్క రాసేసి దీన్ని ఫినిష్ చేసేద్దాం సజాతీయ పదాలు విజాతీయ పదాలు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం లాస్ట్ ఫైవ్ ఎగ్జాంపుల్స్ మీరే చెప్పాలి నేను క్వశ్చన్ రాస్తుంటాను మీరు ఆన్సర్ చెప్పేయాలి చూద్దాం ఎంతమంది చెప్తారు బాగా చూడాలి ఫస్ట్ సెవెన్ ఎక్స్ వై ఫైవ్ ఎక్స్ వై రాశాను రెండోది ఎయిట్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ నైన్ ఎక్స్ వై స్క్వేర్ రాశాను మూడోది ఫోర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎయిట్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ రాశాను నాలుగోది మైనస్ ఫైవ్ ఏబి స్క్వేర్ సిక్స్ ఏబి ఏ స్క్వేర్ బి రాశాను ఐదోది టెన్ ఏబి స్క్వేర్ ఫైవ్ బి స్క్వేర్ ఇయర్ రాశాను ఒక్కసారి వీటన్నిటి గురించి చూద్దాం వీటన్నిటి గురించి ఒక్కసారి చెక్ చేసుకొని ఫినిష్ చేసేద్దాం దీన్ని ఫస్ట్ దానికి వెళ్దాం ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ వై ఉంది ఇక్కడ వై ఉంది ఇక్కడ దీని ఘాతాంకం ఒకటే ఇక్కడ దీని ఘాతాంకం ఒకటే ఇక్కడ ఒకటి ఎక్స్ ఎక్స్కి సమానం వై వైకి సమానం కాబట్టి ఎక్స్ వై ఎక్స్ వై రెండు సేమే ఉన్నాయి కాబట్టి ఇవి సజాతీయ పదాలు ఇంకా దాని గురించి ఇబ్బంది లేదు సజాతీయ పదాలు రెండోది చూడండి జాగ్రత్త చూడండి ఇక్కడ ఎక్స్ ఉందండి ఇక్కడ కూడా ఎక్స్ ఉంది సూపర్ ఇక్కడ వై ఉందండి ఇక్కడ కూడా వై ఉందండి ఎక్సలెంట్ కానీ ఘాతాంకాలు చెక్ చేయండి అమ్మ ఘాతాంకాలు చెక్ చేయండి ఘాతాంకాలు ఏమున్నాయి ఇక్కడ ఎక్స్ పైన రెండు ఉంది ఇక్కడ ఎక్స్ పైన ఒకటి ఉంది ఎక్స్ పైన రెండు ఒకటి సమానం అవుతాయండి కావు విజాతి మీరు చెప్పేస్తున్న నాకు తెలుసు అయినా నా బాధ్యతగా ఇంకొకసారి చేస్తున్నా అంతే విజాతీయ పదాలు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సజాతీయ పదాలు విజాతీయ పదాలు వస్తే బీజగణితంలో మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లెక్కలు చేయగలరు అందుకే దీన్ని ఇంతసేపు చెప్పాను సజాతీయ పదాలు విజాతీయ పదాలు ప్రతి ఒక్కటి మీకు నేర్పించబోతున్నాను చెప్పాను కదా నేర్పిస్తున్నాను నాకు తెలుసు మీరు నేర్చుకుంటున్నారు నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇక్కడ ఎక్స్ ఉంది ఎక్స్ ఉంది వై ఉంది వై ఉంది బాగుంది గుణ ఘాతాంకాలు చూడండి ఎక్స్ పైన రెండు ఎక్స్ పైన రెండు వై పైన రెండు సరిపోయినాయి సేమ్ ఘాతాంకాలు రైట్ సజాతీయ పదాలు ఇక్కడ అసలు ఈ నెంబర్ల గురించి ఏమైనా పట్టించుకుంటామా అవసరం లేదండి వాటి గురించే వద్దు ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఏ పవర్లో వన్ ఉంది ఇక్కడ ఏ పవర్లో టూ ఉంది తీసి పడి అవతల పడి ఇంకా ఇంకా అసలు ఆలోచించాకు ఒక్కడి సమానం కాకపోయినా విజాతీయ పదాలే ఆలోచించవద్దండి ఒక్కడి సమానం కాకపోయినా విజాతీయ పదాలే ఇక్కడ ఏ ఉంది ఇక్కడ కూడా ఏ ఉంది ఇబ్బంది లేదు సూపర్ దీని పవర్లో వన్ ఉంది దీని పవర్లో కూడా వన్ ఏ ఉంది బి ఉంది ఇక్కడ కూడా బీనే ఉంది సూపర్ ఇక్కడ స్క్వేర్ ఉంది ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది అయిపోయింది సేమ్ సజాతీయ పదాలు ఇంకెవరికేం డౌట్ లేదని నేను అనుకుంటున్నాను సజాతీయ పదాలు విజాతీయ పదాలు ఆల్జీబ్రా మొత్తానికి బీజగణిత మొత్తానికి కూడా హార్ట్ ఆఫ్ ద చాప్టర్ బీజగణితం అధ్యాయానికి మొత్తానికి కూడా మంచి బ్యాక్ బోన్ వెన్నెముకల వంటి ప్రాబ్లమ్స్ ఓకేనండి నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయేది ఇంకా వెరైటీగా చెప్పబోతున్నాను జాగ్రత్త ఇంకా నెక్స్ట్ నేనేం చెప్పాలంటే మీకు ఈ సజాతీయ విజాతీయ పదాల కూడికలు నేర్పించాలి కూడికలు లేదా తీసివేతలు కూడికలు లేదా తీసివేతలు సరే మీరు కూడికలు తీసివేతలు రెండు రకాలు నేర్చుకుంటారేమో మనం మాత్రం ఒకే రకంగా నేర్పిస్తాము కూడికలను తీసివేతలని మనం ఒకే రకంగా నేర్చుకుంటాము రెండు రకాలుగా నేర్చుకునేది ఏమీ ఉండదు మరి ఎలా నేర్చుకోబోతున్నాము ఈ కూడికలు తీసివేతలు నేర్చుకోవాలి అంటే మీకు నేను ఒక నాలుగు పిల్లర్స్ నేర్పించాలి చాలా ఇంపార్టెంట్ చాలా చాలా సో మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్ ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యబోయే పార్ట్లోకి వెళ్ళబోతున్నాను బీజగణితం మొత్తం మీద ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ ఇదే ఆల్రెడీ ఒక పార్ట్ క్లియర్ చేసేసాను సజాతీయ విజాతీయ పదాలు అది రాకుండా దీనిలోకి ఎంటర్ కావద్దండి కూడికలు తీసివేతలోకి ఎంటర్ కావకండి ప్లీజ్ దయచేసి ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను మీకు ఏ రెండు పదాలు సజాతీయ పదాలో విజాతీయ పదాలో తెలిస్తేనే కూడికలు తీసివేతలోకి ఎంటర్ కాండి లేకపోతే ఎంటర్ కావద్దు అది అయిపోయిన తర్వాత దీన్ని స్టార్ట్ చేయండి రెండు బీజీయ పదాలు ఇచ్చినప్పుడు అవి సజాతీయ పదాలా విజాతీయ పదాలా అని మీరు డిసైడ్ చేయగలిగితేనే నిర్ణయించగలిగితేనే మీకు తెలిస్తేనే కూడికలు తీసివేతల్లోకి ఎంటర్ కాండి అవి తెలియకుండా మాత్రం దయచేసి ఎంటర్ కావకండి మీకు ఏమీ అర్థం కాదు సజాతీయ విజాతీయ పదాల మీద అవగాహన లేకుండా కూడికలు తీసివేతలు చెయ్యలేము అది ఇప్పుడు మరి ఆ కూడికలు తీసివేతల్లో నాలుగు పిల్లర్లు నేర్పించబోతున్నా ఈ నాలుగు పిల్లర్లు దయచేసి బాగా ప్రాక్టీస్ చేయండి ఏ లెక్కైనా అవతలు పడేస్తారు ఏ లెక్కైనా ఇసిరి అవుతలు పడేస్తారు ఇప్పుడు పది నిమిషాలు దాని మీద చెప్పబోతున్నా జాగ్రత్తగా వినండి చాలా ఇంపార్టెంట్ ప్రతి విద్యార్థికి కన్ఫ్యూజన్ అయ్యేది ముందే చెప్తున్నాను నేను చెబుతున్నది ఏందయ్యా అంటే కూడికలు తీసివేతలు మనసులో బాగా పెట్టుకోండి గుణకారం చెప్పట్లేదు ముందే చెప్తున్నాను గుణకారం చెప్పట్లేదు నేను చెబుతుంది కూడిక తీసివేత మాత్రమే కాబట్టి ఇంటూ అనే పదం నేను ఎక్కడ వాడను ఇంటూ అనే పదం నేను ఎక్కడ వాడను మీరు కూడా మనసులో ఉంటే తీసేయండి నేను నేర్పించబోతుంది కూడికలు తీసివేతలే దీనికోసం చూడండి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పబోతున్నా జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినాలి ఒక నాలుగు లెక్కలు నాకు బాగా రావాలి ఏంటి ఆ నాలుగు రెండు రకాలుగా నేర్పిస్తాను మీకు మీకు ఏది గుర్తుంటే అది బాగా నేర్చుకోండి సపోజ్ చూడండి పెద్ద పెద్దవి కాదు చిన్న చిన్నవి ప్లస్ రెండు మైనస్ మూడు ఏం చేయాలి మైనస్ రెండు ప్లస్ మూడు ఏం చేయాలి ప్లస్ రెండు ప్లస్ మూడు ఏం చేయాలి మైనస్ రెండు మైనస్ మూడు ఏం చేయాలి ఇవి ఈ మూడు వస్తే బీజగణిత కూడికలు తీసివేదలు మీకు వచ్చేసినట్టే అండి ఈ మూడు వస్తే చాలండి నేను ఆడుతూ పాడుతూ నేర్పిస్తాను ఈ నాలుగు పిల్లర్స్ రావాలి ఈ నాలుగు పిల్లర్స్ మీదే మనము బీజగణిత కూడికలు తీసివేదలనే బిల్డింగ్ నిర్మించబోతున్నాము ఈ పిల్లర్లు స్ట్రాంగ్ ఉంటే అక్కడ వస్తాయి లేకపోతే నేనేం చేయలేరండి కాబట్టి జాగ్రత్త నిదానంగా నేర్చుకుందాం మీకు నేర్పించే బాధ్యత నేనున్నానుగా మీకేముంది నేను నేర్పిస్తాను ఇబ్బంది మీరు నేర్చుకోకపోతే నేను సరిగ్గా చెప్పనట్టు చూద్దాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రెండు సంఖ్యలను కూడాలి లేదా తీసివేయాలి అంటే వాటి ముందున్న గుర్తులు వాటి ముందున్న గుర్తులు ఇంపార్టెంటు గుర్తులు ఇంపార్టెంటు ఇక్కడ ఏం చూస్తే రెండు ముందు ప్లస్ ఉంది మూడు ముందు మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది మన చూపు వాటి మీదికే వెళ్ళాలి అవి ఒకే గుర్తులా వేరు వేరు గుర్తులా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక సంఖ్య యొక్క గుర్తు దాని ముందు ఉంటుంది మన ఇంటి పేరులాగా మనం పేరు చెప్పమంటే బి రాజు ఏ సురేష్ కే రాము ఇలా చెప్తాం కదా ఇండియన్ సిస్టమ్ అదే కదా అలానే ఒక సంఖ్య యొక్క గుర్తు దాని ముందు ఉంటుంది దాని ముందు ఇలా సో మూడు యొక్క గుర్తు ఎంత అంటే మైనస్ చెప్పాలి రెండు యొక్క గుర్తు ఎంతంటంటే ప్లస్ చెప్పాలి ఈ రెండు వేరువేరు గుర్తులు బాగా గుర్తుపెట్టుకోండి వేరువేరు గుర్తులు వస్తే తీసివేయాలి వేరు వేరు గుర్తులు వస్తే తీసివేయాలి తీసివేత పెద్ద చిన్నది తీసేయండి అంతే ఇక్కడ పెద్దది ఏది మూడు చిన్నది ఏది రెండు మూడులో రెండు పోతే ఎంత ఒకటి తీసివేద్దాం మరి గుర్తు ఏది పెట్టాలి పెద్దదాని గుర్తు పెట్టాలి ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి వేరువేరు ఉంటే తీసివేసి పెద్దదాని గుర్తు రాయాలి బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా వేరు వేరు గుర్తులు ఉంటే తీసివేసి పెద్దదాని గుర్తు రాయండి చూడండి తీసివేసి మూడులో రెండు పోతే ఒకటి పెద్దదాని గుర్తు ఎంత ఉంది మైనస్ కాబట్టి ఆన్సర్ మైనస్ ఒకటి మైనస్ ఒకటి గుర్తుపెట్టుకోండి పెద్దదాని గుర్తు పెద్దదాని గుర్తు బాగా గుర్తుపెట్టుకోండి తీసివేత ఎప్పుడు జరిగినా పెద్దదాని గుర్తు తీసివేత ఎప్పుడు జరిగినా పెద్దదాని గుర్తు ఇక్కడ కూడా చూడండి వేరువేరు గుర్తులు వేరు వేరు గుర్తులు చూసిన వెంటనే తీసివేత మూడులో రెండు పోతే ఒకటే కానీ పెద్దదాని గుర్తు ఇక్కడ పెద్ద నెంబర్ ఎంత త్రీ త్రీ ముందు ఏం గుర్తుంది ప్లస్ కాబట్టి ఇది ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి మరి ఇక్కడ ఒకే గుర్తు ఒకే గుర్తు ఎప్పుడు కనపడ్డా చూడండి కూడండి అదే గుర్తు వేయండి అక్కడ ఏ గుర్తు వస్తే ఆ గుర్తే అదే గుర్తు వేయండి ఒకే గుర్తు వచ్చినప్పుడు కూడండి అదే గుర్తు వేయండి ఇక్కడ చూడండి రెండు ప్లస్లే కూడండి రెండు ప్లస్ మూడు ఎంత ఐదు అదే గుర్తు వేయండి అదే గుర్తు అంటే ప్లస్ ఆల్ ఒకే గుర్తున్నప్పుడు కూడాలి అదే గుర్తు వేయాలి రెండు మూడు ఐదు అదే గుర్తు మైనస్ మైనస్ ఇంకొకసారి చెప్తాను దిస్ ఈజ్ మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ నెక్స్ట్ నా ఓన్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎలాగో నేను నేర్పిస్తాను నేను ఉన్నాను కదా చిన్న మీకు తెలిసిన ఎగ్జాంపుల్ నేను చెప్తాను కదా చూద్దాం ఇంకొకసారి మ్యాథమెటిక్స్ భాష ఫస్ట్ రావాలి వేరు వేరు గుర్తులు ఉన్నప్పుడు తీసివేయాలి తీసివేసి పెద్దదాని గుర్తు రాయాలి పెద్దదాని గుర్తు రాయాలి బాగా గుర్తుపెట్టుకోండి మూడు స్టెప్స్ ఫస్ట్ గుర్తులు అబ్జర్వ్ చేయాలి ఒకే గుర్త వేరు వేరు గుర్త ఒకే గుర్తుంటే ఒకే గుర్తుంటే ఇక్కడ చూడండి కూడండి అదే గుర్తు వేయండి వేరు వేరు గుర్తులుంటే తీసివేయండి పెద్దాని గుర్తు వేయండి ఇదే మెయిన్ కాన్సెప్ట్ అంత మించి ఏం లేదు ఇక్కడ చూడండి వేరు వేరు గుర్తులు ఉన్నాయి తీసేశాను పెద్దాని గుర్తు వేశాను వేరు వేరు గుర్తులు ఉన్నాయి తీసేసాను పెద్దది మూడు మూడు గుర్తు వేసేసాను ఒకే గుర్తు అదే గుర్తు ఒకే గుర్తు అదే గుర్తు ఇంకా మన భాషలో చెప్పుకుందాము మన భాష మన భాష సో ఇంతకు ముందు గణిత శాస్త్ర భాషలో నేర్చుకున్నాం ఇప్పుడు మన భాషలో నేర్చుకుందాం కూడికలు తీసివేతలు ఎలా ఉన్నా దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను మనం ఎప్పుడైనా తిరపతి వెళ్ళాం ఎప్పుడైనా తిరపతి వెళ్ళాం మా ఊరి పేరు ఎక్స్ అనుకుందాం మా ఊరి పేరు సపోజ్ ఏదో ఒక ఊరు ఎక్స్ కూడా వద్దులేండి మళ్ళీ మీరు ఎక్స్ అంటే భయపడతారు సపోజ్ ఏదో ఒక పేట అదేదంటారు మీది పేట మాది పేట అన్నట్టు మాది ఒక పేట అక్కడ నేను దర్శనానికి వెళ్ళాను బయటకు వస్తే కొద్ది మంది పేట వాళ్ళు కలిసిండ్రు వెంటనే మనం ఏమంటాం మీదే ఊరు పేట మరి మీదే ఊరు మాది కూడా పేటే మీది పేట మాది పేట మనందరిది పేట అందరు కలిసిపోతారు ఒకే ఊరు వాళ్ళు ఎప్పుడున్నా అందరు కలిసిపోతారు ఒకే ఊరి వాళ్ళు ఎప్పుడున్నా కలిసిపోతారు వాళ్ళ ఊరి పేరు ఏమవుతుంది పేట అవుతుంది ఒకే ఊరి వాళ్ళు కలిసి వాళ్ళ ఊరి పేరు అదే బోర్డు పెట్టుకుంటారు అలా కాదండి ఒక ఒక చోట వేరు వేరు ఊరోళ్ళు కలిశారు వేరు వేరు ఊరోలు కలిశారు సపోజ్ ఒక ఒక ఊరి వాళ్ళు ఇరవై మంది ఉన్నారు ఇంకో ఊరి వాళ్ళు పది మందే ఉన్నారు వీళ్ళలో ఎవరు చెప్పింది జరుగుద్దండి ఎవరు చెప్పింది జరుగుద్ది ఇరవై మంది చెప్పిందే జరుగుద్ది ఎందుకు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళ ఊరి పేరు ఏదైతే ఆ ఊరి పేరే వస్తుంది ఎందుకు అంటే ఎక్కువ ఉన్నారు ఎంత ఎక్కువ ఉన్నారు తీసివేత మైనస్ వేరు వేరు ఊళ్ళలో కలిసి ఉంటారా వీళ్ళ ఊరి పేరు వేరు వీళ్ళ ఊరి పేరు వేరు 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 ఊర్లు వాళ్ళు కలిసి ఎందుకు ఉంటారు ఒకే ఊరి వాళ్ళు అయితే కలిసిపోతారు వేరు వేరు అయితే విడిపోతారు విడిపోవడం అంటే తీసివేయడం తీసివేసి ఎవరి ఊరి పేరు పెట్టుకుంటారు ఎక్కువ మంది ఎవరు ఉంటే వాళ్ళ ఊరి పేరు పెట్టుకుంటారు ఇక్కడ ఎక్కువ మంది ఎవరున్నారు వీళ్ళు ఉన్నారు వీళ్ళ ఊరి పేరే వస్తుంది అక్కడ అది గుర్తుపెట్టుకోండి ఊరి పేర్లు ఇప్పుడు నేను మన భాషలోకి వస్తే సపోజ్ మనం కూడా మ్యాథమెటిక్స్లో రెండు ఊర్లు ఉన్నాయి అనుకుందాం ఇప్పుడు ఊర్ల పేర్లు రెండు అనుకుందాం ఒక ఊరి పేరు ప్లస్ అండి ఒక ఊరి పేరు మైనస్ అండి బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఊర్లు ఉన్నాయి ఇంతకుముందు వేరే పేర్లు వాడాం వద్దు ఇప్పుడు మన ఊరి పేర్లకు వద్దాం ఎన్ని పేర్లు ఉన్నాయి రెండు రకాల ఊర్లు తెలుసు నాకు ఒక ఊరి పేరు ప్లస్ ఇంకో ఊరి పేరు మైనస్ వీళ్ళిద్దరూ తెలుసు నాకు రెండు ఊర్లే తెలుసు నా దగ్గరికి బాగా ఆలోచించండి మీరు మీరే చెప్తారు పది మంది ప్లస్ వాళ్ళు ఒక ఇద్దరు కూడా ప్లస్ వాళ్ళే బాగా ఆలోచిస్తున్నారా వీళ్ళ ఊరి పేరు ప్లస్సే వీళ్ళ ఊరి పేరు ప్లస్సే మరి వాళ్ళందరూ ఒకే ఊరు వాళ్ళు అయితే కలిసి ఉంటారా విడిపోతారా కలిసి ఉంటారు వాళ్ళ ఊరి పేరు ఏంటిది ప్లస్ పన్నెండు వాళ్ళ ఊరి పేరు కూడా ప్లస్ మరి ఇదే మీరు చెప్పండి ఆయన ఇప్పుడు చెప్పండి ఒక ఊరి వాళ్ళు వచ్చారు వాళ్ళ ఊరి పేరు మైనస్ ఇంకో ఊరు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ ఊరి పేరు కూడా మైనసే వీరిద్దరు ఒకే ఊరు ఏ ఊరు వాళ్ళది మైనస్ ఈ పది మందిది మైనసే ఈ ఇద్దరిది మైనసే వాళ్ళందరూ కలిసిపోతారు ఒకే ఊరు కాబట్టి వాళ్ళ ఊరి పేరు ఏమవుతుందండి మైనస్ అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఈ పది మంది ఊరి పేరు మైనస్ ఈ ఇద్దరు ఊరి పేరు మైనస్ మొత్తం కలిపి ఎంత మంది వచ్చారు పన్నెండు మంది ఆ ఊరి వాళ్ళే ఆ ఊరి పేరు ఏం పేరు మైనస్ ఎంత ఈజీ చెప్పండి ఎంత ఈజీ ఇంకా మెథడ్ చెప్తా అప్పుడే అయిపోలే ఇంకా మెథడ్ చెప్తా అప్పుడేనా సపోజ్ ప్లస్ పది మైనస్ రెండు పది మంది ఒక ఊరి వాళ్ళు వచ్చారు ఇద్దరు వేరే ఊరి వాళ్ళు వచ్చారు వాళ్ళు కలిసి ఉంటారా అమ్మా కలిసి ఉన్నారు మరి ఎవరిది లీడింగ్ ఉంటుంది అక్కడ ఎవరిది ఆధిపత్యం ఉంటుంది ఎక్కువ ఏ ఊరి వాళ్ళు ఉంటే వాళ్ళు మరి ఎక్కువ ఏ ఊరి వాళ్ళు ఉన్నారు ప్లస్ ఖచ్చితంగా రిజల్టింగ్ ఊరి పేరు ప్లస్సే వస్తుంది ఎక్కువ మంది ప్లస్ ఊరి వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్లస్సే వస్తుంది ఎంతమంది ఎక్కువ ఉన్నారు తీసివేయండి పదిలో రెండు పోతే ఎనిమిది మంది ఎక్కువ ఉన్నారు ఎంత ఈజీ చెప్పండి ఎంత ఈజీ విడిపోయారు తీసేసాం వీళ్ళు కొట్టుకున్నారు అనుకోండి ఇద్దరు ఇద్దరు చచ్చిపోతారు మిగిలింది ఎనిమిది మంది అంతే మైనస్ పది ప్లస్ రెండు చూడండి ఇక్కడ కూడా వేరే వేరే ఊర్లు ఒకళ్ళ ఊరి పేరు మైనస్ ఒకళ్ళ ఊరి పేరు ప్లస్ ఇలా కొట్టుకున్నారు ఇద్దరు ఇద్దరు పోతారు ఎంతమంది మిగులుతారు ఎనిమిది మంది మిగులుతారు ఏ ఊరు వాళ్ళు మిగులుతారు ఎక్కువ ఏ ఊరు ఉంటే ఆ ఊరు ఇక్కడ ఏ ఊరు వాళ్ళు ఉన్నారు దట్స్ ఇట్ ఇంక ఇంతకంటే ఏం చేస్తామండి చెప్పండి ఊరి పేర్లు ఊరి పేర్లు అనుకోండి ఊరి పేర్లు అనుకోండి ఇంకా పోతున్నా ఇంకొక మెథడ్ చెప్తున్నా మీకు ఊరి పేర్లు అది అయిపోయింది ఇంకో మెథడ్ అమ్మా ఇది నేర్పించే వరకు నేను ముందుకెళ్ళానుగా ఇది నేర్పించే నేను ముందుకు వెళ్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది రాకుండా మీరు ఏమీ చేయలేదు చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఫైనల్ ఎగ్జాంపుల్ డబ్బు లెక్కలు అబ్బా డబ్బులు అంటే మనకు ఆనందం బా డబ్బులు అయితే చెప్పండి సార్ చదువు రాను కూడా చెప్పండి డబ్బులు లెక్కలు అయితే చెప్తారు ఇప్పుడు మీరు కూడా అలా చెప్తారని కొందాం ప్లస్ అంటే మనకు రావాల్సిన డబ్బులు మైనస్ అంటే మనం ఇవ్వాల్సిన డబ్బులు అప్పు మనకు రావాల్సింది మనము ఇవ్వవలసింది బాగా గుర్తుపెట్టుకోండి ప్లస్ అంటే రావలసింది మైనస్ అంటే ఇవ్వవలసింది ఇంకా మీకు తెలుసు అది ఎవరైనా బిజినెస్ మ్యాన్ ప్లస్లో రా బాగా అంటే లాభాల్లో ఉన్నట్టు అంటే వడిగా డబ్బులు ఉన్నాయి మైనస్లో ఉన్నాయంటే అప్పుల్లో ఉన్నట్టు ఇప్పుడు మీరు డబ్బులు లెక్క చెప్తున్నా చక్క 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 చెప్పాలి బాగా చెప్తారనుకుంటున్నా సపోజ్ చూడండి నా దగ్గర ప్లస్ ఐదు రూపాయలు ఉన్నాయి అంటే ఐదు రూపాయలు నా దగ్గర ఉన్నాయి అంటే ప్లస్ నా ఫ్రెండ్ వచ్చి నాకు ఇంకో మూడు రూపాయలు ఇచ్చాడు ఇంకో మూడు రూపాయలు ఇచ్చాడు అంటే వాడు నాకు ఇస్తున్నాడు ఇచ్చాడు నాకు రావాల్సింది ఒకటి ప్లస్ మూడు అప్పుడు ఓవరాల్గా నా దగ్గర ఎంత ఉంటాయండి డబ్బులు నా దగ్గర ఆల్రెడీ ఐదు రూపాయలు ఉన్నాయి మా ఫ్రెండ్ ఒక మూడు రూపాయలు ఇచ్చాడు మొత్తం కలిపితే అంతా ఎనిమిది రూపాయలు నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి నావి నావి నా డబ్బులు నా దగ్గర ఆల్రెడీ ఐదు రూపాయలు ఉన్నాయి మా ఫ్రెండ్ నాకు ఇచ్చాడు నాకు వచ్చినాయి కాబట్టి మొత్తం ఎనిమిది రూపాయలు అయింది సపోజ్ నా దగ్గర ఐదు రూపాయలు ఉన్నాయి నా దగ్గర ఐదు రూపాయలు ఉన్నాయి మా ఫ్రెండ్కు మూడు రూపాయలు ఇచ్చేసా మా ఫ్రెండ్కి మూడు రూపాయలు ఇచ్చేసా ఇప్పుడు నా దగ్గర ఎంత ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర ఎంత ఉన్నాయి నా దగ్గర ఐదు రూపాయలు ఉన్నాయి ఇవ్వవలసింది మైనసే కదండి కాబట్టి మైనస్ రాసా ఇప్పుడు నా దగ్గర ఎంత ఉన్నాయి మీకు అందరూ అని చెప్తారు రెండు నా దగ్గర ఉన్నాయి 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 కాబట్టి ప్లస్ ఇప్పుడు జాగ్రత్త నాకు ఐదు రూపాయల అప్పు ఉంది మైనస్ ఐదు మైనస్ అంటే అప్పు నేను ఇవ్వవలసింది ఐదు రూపాయల అప్పు ఉంది దాంట్లో మూడు రూపాయలు ఇచ్చేసాను మూడు రూపాయలు వచ్చినాయి నాకు ఎవరు ఇవ్వాల్సినవి ఐదు రూపాయలు అప్పు ఉంది మూడు రూపాయలు వచ్చినాయి అంటే ఆ మూడు రూపాయలు ఇచ్చేస్తాగా వాళ్ళకి ఇంకా నేను ఎంత అప్పు ఉంటా అర్థమవుతుంది కదా ఐదు రూపాయలు అప్పు ఉంది మూడు రూపాయలు ఇచ్చేసాను వాళ్ళకి ఇంకెంత అప్పు ఉంటుంది రెండు రూపాయలు అప్పు కాబట్టి మైనస్ ఎన్నో రకాలుగా నేర్చుకోవచ్చు ఎన్నో రకాలు నాకు ఆల్రెడీ ఐదు రూపాయలు అప్పు ఉంది మళ్ళా ఇంకో మూడు రూపాయలు అప్పు అయింది మళ్ళా మైనస్ ఓవరాల్ ఏమవుతుంది అప్పే మిగులుతుంది ఎంత అప్పు ఎనిమిది రూపాయలు అప్పు అంటే మైనస్ అప్పు అంటే మైనస్ ఎన్ని రకాలుగా చెప్పాం చూడండి ఫస్ట్ ఏ రకంగా చెప్పాము ఊర్ల పేర్లతో చెప్పాం అసలు ఫస్ట్ ఏ రకంగా చెప్పాం మ్యాథమెటిక్స్ పరంగా చెప్పాం నెక్స్ట్ ఏం చెప్పాము ఊర్ల పేరుతో చెప్పాం నెక్స్ట్ ఏం చెప్పాం అప్పుల మీద చెప్పాం ఫైనల్ టచ్ చె ఇంకొకసారి చెప్తున్నాను ఇంక ఇది బాగా గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం ఫైనల్ బాగా గుర్తుపెట్టుకోండి ఒకే గుర్తు ఒకే గుర్తు కూడికా కూడిక అదే గుర్తు అదే గుర్తు ఒకే గుర్తు కూడిక అదే గుర్తు వేరు గుర్తులు వేరు గుర్తులు ఏం చేయాలి వేరు గుర్తులు అయితే తీసివేత మరి గుర్తు ఏది వాడాలి పెద్దదాని గుర్తు ఇది మీ మైండ్లో బాగా ఫిక్స్ అవ్వాలి ఇది బాగా ఫిక్స్ అవ్వాలి ఇది లేకపోతే మీరు ఆల్జీబ్రాలో బీజగణితంలో గణితంలో ఒక్క లెక్క కూడా చేయలేరు బాగా గుర్తుపెట్టుకోండి ఒకే గుర్తుంటే కూడాలి కూడి అదే గుర్తు రాయాలి అలానే వేరు వేరు ఉంటే తీసివేయాలి పెద్దదాని గుర్తు వేయాలి సో వీటన్నిటికంటే ఆ ఊర్ల పేర్లది గుర్తుపెట్టుకున్న మీరు ఈజీగా చేయగలరు ఏంటిది అది ఒకే ఊరు కలిసిపోతారు కలిసిపోతారంటే ప్లస్ అదే ఊరి పేరు రాస్తాం వేరు వేరు ఊర్లు వేరు వేరు ఊర్లు కలుస్తారు వాళ్ళు అబ్బే తీసివేత ఏ ఊరి పేరు రాస్తాం ఎక్కువ మంది ఏ ఊరుంటే అది ఎక్కువ మంది ఊరి పేరు రాస్తాం ఇది బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇది రాకుండా ఏ కాన్సెప్ట్ రాదు లాస్ట్ ఒకే ఒక ఎగ్జాంపుల్తో దీన్ని క్లోజ్ చేయబోతున్నాను లాస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా దీని తర్వాత చెప్పను దీని తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ వెళ్ళిపోతున్నా మీకు బీజగణితాన్ని ఇంకా ఈజీగా నేర్పించే కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాను లాస్ట్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి మీరు సొంతంగా చేయడానికి ట్రై చేయండి సొంతంగా చేయండి సొంతంగా చేయండి కాపీ చేయడం మానేయండి లెక్కలు మీరు ఎప్పుడైతే సొంతంగా చేస్తారో ఆటోమేటిక్గా వస్తాయి చేద్దామా లాస్ట్ చిన్నది నాకు ఆ గుర్తులు వస్తే చాలు మైనస్ ఫోర్ ப்ளஸ் மினஸ் ஃபோர் மினஸ் சிக்ஸ் எந்த மைனஸ் ஃபோர் ப்ளஸ் ஃபோர் மினஸ் சிக்ஸ் எந்த ப்ளஸ் ஃபோர் ப்ளஸ் சிக்ஸ் எந்த இது ஆன்சர் வெளியா இங்க மனம் మళ్ళీ మనం ఆ సెంటెన్సెస్ బాగా గుర్తుపెట్టుకోండి ఇదే మ్యాథమెటిక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ యు ఆర్ ఫ్యూచర్ టీచర్స్ మీరు పోయి ఇంకా కొంతమందికి నేర్పించాలి కాబట్టి ఎన్ని రకాలు ఉందో అన్నీ నేర్చుకోండి పిల్లవాడికి ఏది నచ్చితే ఆ మెథడ్లో చెప్పండి పిల్లవాడిని నేర్చుకునేటట్టు చూడండి నేర్పించాల్సిన బాధ్యత మన పైన ఉంది చూద్దామా రైట్ ఫస్ట్ దాంట్లో చూడండి నాన్న ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఒకే గుర్తా వేరువేరు గుర్త వేరు వేరు గుర్తులు వేరువేరు గుర్తులు ఏం చేయాలి వేరువేరు గుర్తులు అయితే తీసివేత వేరువేరు గుర్తులు అయితే ఏం చేయాలంటే తీసివేత తీసివేయండి ఆరు నాలుగు పోతే ఎంత అండి రెండు ఏ గుర్తు వాడాలి పెద్దదాని గుర్తు ఇక్కడ పెద్దది ఏది నాలుగో ఆరా ఆరు పెద్దది ఆరు ముందు ఏం గుర్తుంది ప్లస్ కాబట్టి ఇక్కడ కూడా ఏం రాయాలి మనము ప్లస్ ఎంత ఈజీ చెప్పండి పెద్దదాని గుర్తు వేరు వేరు గుర్తులు ఉన్నప్పుడు తీసివేయాలి పెద్దదాని గుర్తు వాడాలి ఇక్కడ గుర్తు అండి సేమ్ గుర్తు ఒకే గుర్తు ఏం చెప్పాను ఒకే గుర్తుంటే కూడిక ఒకే గుర్తుంటే కూడిక కూడండి నాలుగారు ఎంత పది ఒకే ఊరులో వాళ్ళ ఊరి పేరు ఏం పేరు మైనస్ ఆన్సర్ కూడా మైనస్ ఒకే గుర్తు కూడి అదే గుర్తు వేయండి వేరు వేరు గుర్తులు తీసివేత తీసివేయండి ఆరులో నాలుగు పోతే రెండు పెద్దదాని గుర్తు మైనస్ అయిపోయింది ఊర్లదని అనుకోండి ఈజీగా చేయగలుగుతారు ఓకే గుర్తు కూడిక పది ఏంటి గుర్తు రెండింటికి ప్లస్సేగా ఇది కూడా ప్లస్ అజాతీయ విజాతీయ పదాల కూడిక చేయబోయే ముందు ఇది వస్తేనే మనకు వస్తుంది ఇది రాకుండా అయితే మనకు రాదు ఓకేనా రైట్ నెక్స్ట్ ఇప్పుడు సజాతీయ విజాతీయ పదాలకు వెళ్దాం ఇప్పుడు పదాలకు వెళ్దాం ఆ పదాలకు వెళ్ళేబోయే ముందు కూడా మీకు చిన్న ఉదాహరణతోటే నేను చెప్తాను ఈ ఉదాహరణలు మీరు నాకు చెప్పాలి బాగా చెప్పాలి రైట్ చేద్దామా రైట్ సజాతీయ విజాతీయ పదాల కూడికలు ఇంతకుముందు చెప్పింది కూడా ఈ పార్ట్ కిందకే ఆ పార్ట్ నుంచి ఈ పార్ట్కి లింకు సజాతీయ విజాతీయ పదాల కూడికలు దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు నాకు ఆన్సర్ చెప్పాలి బాగా వినండి నా దగ్గర ఒక పది పెన్నులు ఉన్నాయి ఎన్ని పెన్నులు ఉన్నాయి పది పెన్నులు మా ఫ్రెండ్ నాకు ఒక నాలుగు పెన్నులు తెచ్చిచ్చాడు నా దగ్గర ఆల్రెడీ పది ఉన్నాయి నాకు నాలుగు పెన్నులు తెచ్చిచ్చాడు నాకు ఇచ్చాడు అంటే మొత్తం ఇప్పుడు నా దగ్గర పెరిగినాయి కాబట్టి ప్లస్ పెరిగినాయి ఇప్పుడు మొత్తం నా దగ్గర ఏవి ఉన్నాయి ఏవి ఉన్నాయి రెండో ప్రశ్న నా దగ్గర ఒక ఐదు మేకలు ఉన్నాయి గోడ్స్ ఐదు మేకలు ఉన్నాయి మా ఫ్రెండ్ నాకు ఒక రెండు మేకలు తెచ్చిచ్చాడు ఒక రెండు మేకలు తెచ్చిచ్చాడు తెచ్చిచ్చాడు నాకు కలిపాడు కాబట్టి ప్లస్ నా దగ్గర ఏమి ఉన్నాయి నా దగ్గర ఏమి ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ నా దగ్గర ఏమి ఉన్నాయి నా దగ్గర ఏమి ఉన్నాయి సపోజ్ నా దగ్గర ఒక మూడు మూడు కోతులు ఉన్నాయి కోతులు మా ఫ్రెండ్ నాకు ఒక రెండు కోతులు తెచ్చిచ్చాడు ఏమో పెంచుతానేమో నేను కూడా కోతులు తెచ్చిచ్చాడు తెచ్చిచ్చాడు కోరిక మరి ఇప్పుడు ఈ మూడు సందర్భాలలో ఈ మూడు సందర్భాలలో నా దగ్గర ఏమున్నాయి నా దగ్గర ఏమున్నాయి ఈ మూడు సందర్భాలలో నా దగ్గర ఏమున్నాయి చెప్పండి జాగ్రత్త చూడండి మరి మీరు అందరు నాకు ఆన్సర్ చెప్తారు ఏం సార్ ఇది కూడా మీకు తెలియదా నా దగ్గర పద్నాలుగు ఉన్నాయి ఉన్నాయి ఇలా కాదు అందుకే నేను అడుగుతున్నా ప్రశ్న జాగ్రత్తగా వినండి నా దగ్గర ఏమి ఉన్నాయి ఇక్కడ మీరు చెప్తే నా దగ్గర ఏమున్నాయని చెప్పాలి పద్నాలుగు పద్నాలుగు పెన్నులున్నాయి పెన్నులు చాలా ఇంపార్టెంట్ ఆ పద్నాలుగు ఏంటివి పెన్నులున్నాయి పద్నాలుగు పెన్నులున్నాయి పద్నాలుగు ఉన్నాయి బాగుంది మరి ఇక్కడికి వస్తే ఐదు ఉన్నాయి నాకు రెండు మేకలు తెచ్చిచ్చాడు ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయి ఏడు ఉన్నాయి అంతే మేకలు మేకలు ఏడు ఉన్నాయి ఇక్కడ మూడు రెండు ఐదు బాగుంది ఏమున్నాయి కోతులున్నాయి నేను ఇందరికీ మీకు చెప్తున్నాను పక్కన ఉన్నదాని తోకలు అంటాను నేను ఇకపై తోకలు 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 ఇక్కడ పెన్నులు ఇక్కడ పెన్నులు ఉంటే మీకు ఆన్సర్ కూడా పెన్నులే ఈ నెంబర్ల కదా మళ్ళీ చూసుకుందాం ఈ నెంబర్లో ఆల్రెడీ నేర్చుకున్నాం మనం దీంతో ఇబ్బంది లేదు ఇప్పుడు ఈ తోకల గురించి చూద్దాం ఇక్కడ పెన్నులు ఇక్కడ పెన్నులు ఉంటే ఆన్సర్ కూడా పెన్నులే ఇక్కడ మేకలు ఇక్కడ మేకలు ఉంటే ఆన్సర్ కూడా మేకలే ఇక్కడ కోతులు ఇక్కడ కోతులుంటే ఆన్సర్ కూడా కోతులే రైట్ వెరీ గుడ్ సూపర్ మరి ఇప్పుడు వద్దాం అంటే ఇక్కడ ఏది ఉంటే అదే వస్తుంది పెన్నులు 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 మేకలు 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 కోతులు 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 మరి ఇప్పుడు నాకు దీనికి ఆన్సర్ చెప్పండి నా దగ్గర నా దగ్గర పది ఎక్స్ ఉంది నాలుగు ఎక్స్ను కలపాలి మీకు డౌటే లేదు ఇప్పుడే చెప్పా ఇక్కడ పెన్నులు పెన్నులు ఉంటే పెన్నులే వచ్చాయి ఇక్కడ పెన్నులు పెన్నులు ఉంటే పెన్నులే వచ్చాయి ఆటోమేటిక్గా ఇక్కడ ఎక్స్లు ఎక్స్లు ఉంటే ఇక్కడ కూడా ఎక్స్లే వస్తాయి ఫైన్ ఇంకా మర్చిపోరుగా పెన్నులు పెన్నులు ఉంటే పెన్నులు వచ్చాయి ఎక్స్లు ఎక్స్లు ఉంటే ఎక్స్లే వస్తాయి ఇంకోసారి చూద్దామా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇక్కడ పది పెన్నులు పెన్నులు ఉంటే ఆన్సర్ పెన్నులే వచ్చాయి ఇక్కడ ఎక్స్లు ఎక్స్లు ఉంటే ఆన్సర్ ఎక్స్లే వస్తాయి నెంబర్ కదా మళ్ళీ చూద్దాం మళ్ళీ చూద్దాం నెంబర్లు ఇప్పటిదాకా చేసాం మరి ఇక్కడికి వద్దాం నా దగ్గర ఐదు వైలు ఉన్నాయి నాకు ఇంకోడు రెండు వైలు ఇచ్చాడు ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడే చెప్పాం చెప్పాం ఈడవై ఈడ వై ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ కూడా వైఏ వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏది ఉంటే అదే రిపీట్ అవుద్ది కోతులు కోతులు సేమ్ డిటో సపోజ్ నా దగ్గర ఒక మూడు జడ్లు ఉన్నాయి ఇంకొక నాకు రెండు జడ్లు తెచ్చిచ్చాడు కలపాలి ఏమవుతుంది చెప్పాను కదా ఎక్స్లు లు ఎక్స్లు ఉంటే ఎక్స్లు వైలు వైలు ఉంటే వైలు జడ్లు జడ్లు ఉంటే ఆన్సర్ కూడా ఏమొస్తుంది జెడ్డే ఇక్కడ ఏది ఉంటే అదే రిపీట్ అవుద్ది నెంబర్లు మాత్రం ఇప్పుడు మనం చెప్పిన దాని ప్రకారం చేసుకోవాలి ఇప్పుడు చెప్పాం కదండి మనం నెంబర్లు ఎలా చేయాలో రెండు ఇక్కడ ప్లస్ ఉంది ఇది కూడా ప్లస్ పది ప్లస్ నాలుగు అంటే పద్నాలుగు దాని ముందు ప్లస్ చేస్తాం అంతే అలానే ఇక్కడ ఐదు ఉందండి ఇక్కడ రెండు ఉందండి దీని ముందు ప్లస్ దీని ముందు ప్లస్ ఆటోమేటిక్ ప్లస్ సెవెన్ ప్లస్ త్రీ ప్లస్ టూ ఇది ఆటోమేటిక్ మనం నేర్చేసుకున్నాం ఆల్రెడీ ఇలా నేర్చుకోవాలి ఇలా అంటే పెన్నులు పెన్నులు సజాతీయాలు ఒకే రకమైనవి మేకలు మేకలు ఒకే రకమైనవి కోతులు కోతులు ఒకే రకమైనవి అంటే సజాతీయ పదాలను మాత్రమే మనం కూడగలము లేదా తీసివేయగలము సజాతీయ పదాలను మాత్రమే మనము కూడిక లేదా తీసివేత చేయగలము విజాతీయ పదాలు మనం చేయలేము చేయలేము ఇక్కడ చూడండి ఎక్ అయితే చేసినప్పుడు అదే రిజల్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి రెండు పెన్నులు కూడాను మళ్ళీ పెన్నులే వచ్చింది రెండు పెన్నులు కుడితే మళ్ళా పెన్నులే వస్తాయి మేకలు కుడితే మేకలే వస్తాయి కోతులు కుడితే కోతులే వస్తాయి ఎక్స్లు గుడితే ఎక్స్లే వస్తాయి వైలను కూడితే వైలే వస్తాయి జడ్లను కుడితే జడ్ సార్ బల చెప్పిండ్రే బాగుంది ఎక్స్లు ఎక్స్లు ఉన్నాయి బాగా చేశారు మరి ఎక్స్లు ఉంటే ఏం చేస్తారు చూడండి సపోజ్ నా దగ్గర నాలుగు పెన్నులు ఉన్నాయి ఫోర్ పెన్స్ తెలుగులోని రాద్దాం నాలుగు సపోజ్ నా దగ్గర నాలుగు పెన్నులు ఉన్నాయి పెన్నులు మా ఫ్రెండ్ నాకు రెండు పెన్సిల్లు తెచ్చిచ్చాడు నాలుగు పెన్నులు ఉన్నాయి మా ఫ్రెండ్ నాకు రెండు పెన్సిల్స్ తెచ్చిచ్చాడు ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయి ఆరు పెన్ను పెన్సిళ్ళు ఆరు పెన్సిల్లో పెన్నులు అలా చెప్పకూడదు నా దగ్గర ఏమున్నాయి అంటే రెండు సపరేట్ అయ్యి వేరు వేరు వాటి కలపకూడదు ఇవి విజాతీయాలు పెన్నులు వేరు పెన్సిల్లు వేరు అలాంటప్పుడు కలపకూడదు ఆన్సర్ ఎలా చెప్పాలి అంటే సపరేట్ సపరేట్ చెప్పాలి నాలుగు పెన్నులు ఉన్నాయి మరియు లేదా ప్లస్ రెండు పెన్సిల్లు ఉన్నాయి ఇవే నా దగ్గర ఉన్నాయి అప్పుడు నెంబర్లను కలపకూడదు ఓన్లీ సజాతీయ పదాలనే కూడిక లేదా తీసివేత చేయాలి ఇది క్లియర్గా నాలుగు ఎక్స్లు ఉన్నాయి రెండు వైలను కలపాలి అమ్మ అమ్మా అందుకే నేను మొదట సజాతీయ పదాలు కూడా చెప్పాను ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ వై ఉంది ఈ రెండు సజాతీయ పదాలా కాదు సజాతీయ పదాలు కాకపోతే వాటిని కూడటం కుదరాదు డైరెక్ట్గా రాయడమే ఎలా రాయాలి నాలుగు ఎక్స్ ప్లస్ రెండు వై దట్ విల్ బి ద ఆన్సర్ బాగా గుర్తుపెట్టుకోండి వేరు వేరు అయితే కూడలేము మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం సపోజ్ నా దగ్గర నాలుగు మేకలు ఉన్నాయి నాకు వేరే వాళ్ళు ఐదు కోతులు తెచ్చిచ్చారు ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి మేకో కోతులు కోతో మేకలు ఇలా ఉండవండి రెండు సపరేట్ ఇవి మేకలు కోతులు వేరు 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 వేరుగానే చెప్పాలి ఎలా చెప్దాం చెప్పండి సేమ్ అలా అని చెప్పండి నాలుగు మేకలు ప్లస్ ఐదు కోతులు అలా సపరేట్గానే చెప్పాలి నెంబర్లను కూడకూడదు ఎప్పుడు సంఖ్యలను కూడాలి సజాతీయ పదాలైతేనే సంఖ్యలను కూడాలి విజాతీయ పదాలైతే సంఖ్యలను కూడకూడదు కాబట్టి ఎప్పుడైనా బీజీయ పదాల్లో కూడిక లేదా తీసివేత ఇచ్చాడు అంటే మీ చూపు దేని మీదకి వెళ్ళాలి తోకల మీదకి వెళ్ళాలి ఎక్స్లు వైల మీదకి వెళ్ళాలి అవి సజాతీయ పదాలా కాదా చెక్ చేయాలి సజాతీయ పదాలైతే ఇందన మనం చెప్పిన విధానంలో ముందున్న సంఖ్యలను కూడిక లేదా తీసివేత చేయాలి విజాతీయ పదాలైతే రెండు సపరేట్ సపరేట్గా రాయాలి ఇలా సపోజ్ ఇప్పుడు మీకు ఎక్కడైనా నాలుగు టీ వీటికి ఐదు ఆర్లను కలపన్నాడు ఐదు ఆర్లను కలపమన్నాడు ఎలా కలుపుతాం ఇవేమో టీలు ఇవేమో ఆర్లు కలవు సపరేట్గా రాయడమే ఫోర్ టీ ప్లస్ ఫైవ్ ఆర్ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఓన్లీ ఇవి తోకలు నేను అందుకే వీటిని తోకలు అంటాను ఈ తోకలు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు కూడిక లేదా తీసివేత చేయగలరు అవి సమానంగా లేనప్పుడు మీరు కూడిక లేదా తీసివేత చేయలేరు బాగా గుర్తుపెట్టుకోండి సజాతీయ పదాలను మాత్రమే మనం కూడడం లేదా తీసివేయడం జరుగును విజాతీయ పదాలను మనం చేయలేము ఇప్పుడు కొన్ని సజాతీయ పదాలను కూడదాం సజాతో విజాతో వాడు ఏది ఇస్తే అది కూడిక లేదా తీసివేత చేద్దాం చేద్దామా రెడీ కమా బాగా ఆలోచించి చేద్దాం సపోజ్ నాకు ఒక లెక్కలో ఇలా ఇచ్చారు ఫైవ్ ఎక్స్ వాటిని ప్లస్ టూ ఎక్స్ చేయమన్నారు రాద్దాం ఆన్సర్స్ రాద్దాం ఇంకో చోట ఏమి ఇచ్చారంటే సెవెన్ వై దాంట్లోంచి ఒక త్రీ వై తీసేయమన్నారు బాగుంది సెవెన్ వైలో నుంచి త్రీ వై తీసేయమన్నారు బాగుంది ఎక్సలెంట్ ఇంకా ఇంకో చోట ఏమి ఇచ్చారంటే సిక్స్ జెడ్ దాంట్లోంచి ఒక టూ జెడ్ కలపమన్నారు ఇంకా ఫైవ్ ఎక్స్కి ఫోర్ వై కలపమన్నారు సెవెన్ వైలో నుంచి మైనస్ టూ వైని తీసేయమన్నారు ఎయిట్ జెడ్లో నుంచి మైనస్ ఫైవ్ జెడ్ తీసేయమన్నారు ఫైవ్ ఒకసారి చేద్దాం మళ్ళీ సారీ ఫైవ్ ఎక్స్కి ఫోర్ వై యాడ్ చేయమన్నారు ఇంకో చోట సెవెన్ వైలో నుంచి మైనస్ టూ ఎక్స్ని తీసేయమన్నారు ఇంకో చోట ఫైవ్ జెడ్లో నుంచి మైనస్ త్రీ వైని తీసేయమన్నారు ఇది మనకి ఇచ్చిన లెక్క ఎలా చేస్తాం చూడండి జాగ్రత్తగా సపోజ్ మొదటి లెక్కలోకి చూస్తే ఇక్కడ మన చూపు ఇక్కడికి వెళ్ళాలి మన చూపు ఇక్కడికి వెళ్ళాలి ఇవి రెండు సజాతీయ పదాలా విజాతీయ పదాలా రెండు ఎక్స్లే కాబట్టి ఇవి రెండు కూడా సజాతీయ పదాలే ఇక్కడికి వచ్చామనుకోండి రెండు వైలే కాబట్టి సజాతీయ పదాలే ఇక్కడికి వచ్చామనుకోండి రెండు జడ్లే కాబట్టి అవి కూడా ఏంటివి సజాతీయ పదాలే కూడిక చేయొచ్చు తీసివేత చేయొచ్చు అయితే ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎక్స్ ఎక్స్ని చేస్తే ఇక్కడ ఆన్సర్ కూడా ఎక్సే వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ వైలను చేస్తే వైఏ వస్తుంది జడ్లను చేస్తే జడ్డే వస్తుంది కోతులను చేస్తే కోతులు వస్తాయి మేకలను చేస్తే మేకలు వస్తాయి ఫైవ్ ప్లస్ టూ సెవెన్ అలానే సెవెన్లో త్రీ పోతే ఫోర్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ అయిపోయింది ఈ లెక్క ప్లెయిన్ అయిపోయింది ఇబ్బంది లేదు మరి ఇక్కడ ఏం చేద్దాం ఫైవ్ ఎక్స్లో నుంచి ఫోర్ వైని కూడాలి ఫైవ్ ఎక్స్కి ఫోర్ వై కూడాలి మన చూపు ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ వై ఉంది పాజిబుల్ అవుద్దా అవ్వదు ఎందుకు అవ్వదు ఇవి రెండు విజాతీయ పదాలు అలానే రాసుకోవడమే ఎలా రాసుకోవాలి ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఇవి కూడా విజాతీయ పదాలు ఒకటి వై ఒకటి ఎక్స్ అలానే రాయడమే సెవెన్ వై మైనస్ టూ ఎక్స్ ఇవి కూడా విజాతీయ పదాలు ఒకటి జెడ్ ఒకటి వై కుదరదు ఫైవ్ జెడ్ మైనస్ త్రీ వై వీటితో మీకు ఒక అవగాహన రావాలి ఎప్పుడైతే సజాతీయ పదాలున్నాయో అప్పుడు మాత్రమే వాటి ముందున్న సంఖ్యలను కూడటం తీసేయడం చేసి అదే సజాతీయ పదం రాయాలి అలా కాకుండా ఎక్కువ ఉంటే మాత్రం అలా కాకుండా విజాతీయ పదాలు ఉంటే మాత్రం రాయకూడదు కూడలేము తీసివేయలేము డైరెక్ట్గా వాటిని ఇలా రాయడమే బాగా గుర్తుపెట్టుకోండి సజాతీయ పదాలు విజాతీయ పదాలు